అంటే మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేసి లోపలికి తీసుకెళ్లేటప్పుడు చెప్పారా ఇన్ని వీక్స్ ఉంచుతాం లేకపోతే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అదంతా హానెస్ట్ గా చెప్తాను అలాంతా ఏవి చెప్పలేదు మీరు మీగా ఉండండి అని మాత్రమే చెప్పారు సో నేను నాలాగానే ఉన్నాను నేను నా బెస్ట్ ని ఇచ్చాను బట్ ఇక్కడ బయటకు వచ్చి చూస్తే నన్ను తెలుసుకున్న ఫ్రెండ్స్ వాళ్ళ గాని మా అమ్మగారు ఏం చెప్తున్నారంటే డే 1 నుంచి కూడా నన్ను పెద్దగా చూడలేదు ఒక్క నిమిషం 2 నిమిషాలు దాంట్లో ఏం తెలుస్తుంది నా గురించి మీకు బిగ్ బాస్ అంటే ఏంటి మా క్యారెక్టర్ ఏంటి మా టాలెంట్ ఏంటనేదే కదా బిగ్ బాస్ ప్రోగ్రామ్ అనేది సో నా గురించి చెప్పాలంటే నన్ను ఏం చూపించలేదు అన్నారు టీవీలో సో మీకు రెమ్యునరేషన్ విషయంలో కూడా హైగానే ఇచ్చారు అనేది టాక్ నడుస్తుంది రోజుకి 40,000 తీసుకుంటున్నారు అండ్ ఇప్పటి వరకు 5 lakhs అబౌవ్ తీసుకున్నారని విన్నాము ఎంతవరకు కరెక్ట్ అది తప్పండి 5 lakhs అంతా ఏమీ లేదు నిజం చెప్పాలి దేవుడిని సాక్షిగా పెట్టి చెప్తున్నాను అలా అంతా ఏమీ లేదు అలా ఉంటే నేను ఇంత తీసుకుంటున్నాను నా పని అన్ని మొదలు మొత్తం వదిలేసి వచ్చా నేను ఇంత తీసుకుంటానని చెప్తాను కదా 5 lakhs పైన అనేది ఒట్టి సోది మాటలు అలాంటివి ఏమీ లేదు అంటే మామూలుగా మీకు అనిపించింది ఇన్నాళ్ళు మనం మీడియా కనిపించకుండా ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మంచి జరిగింది అనుకోవచ్చు చెడు జరిగింది అనుకోవచ్చు అసలు నన్ను చూపించనే లేదే దీంట్లో మంచిది చెడు ఎక్కడ ఉంది అసలు నన్ను చూపిస్తేనే కదా నా గురించి మళ్ళీ జనాలకి నేను రీఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పడానికి అసలు నన్ను చూపిస్తే కదా నేను వచ్చి కూడా నేను చూశాను నా అమ్మగారు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అందరూ చెప్పింది నేను నిన్ను డే 1 నుంచి ఎవరు చూపించలేదే అంటున్నారు సో దీంట్లో గుడ్ బ్యాడే ఉంది బ్యాడే జరిగింది నాకు రీఎంట్రీ అని ఒక పెద్ద కళతో వచ్చా నా కళ జరగలేదు